हाय अंडी नमस्ते वेलकम टू ई तरम रुचुलु ई रोज मनं विनायक चवति संदर्भंगा चेसुकुने उंड्रालु महा नैवेद्यं एला तयारु चेसुकोवालो चूद्दामंडी। ముందుగా మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను ఎలా తయారు చేయాలో చూద్దామండి। దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి కొంచెం నూనె తీసుకోవాలి। ఆ నూనె కొంచెం వేడవగానే అందులోకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి। నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం నూకకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను। అందులోకి తగినంత ఉప్పు అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఉడకనివ్వాలిండి। దీని మొత్తాన్ని కూడా బాగా మరగనివ్వాలిండి। ఇలా బాగా మరిగిన తర్వాత అందులోకి ఒక గ్లాసు బియ్యం నూకను వేసి ఉడకనివ్వాలి। ఈ బియ్యం నూకని మనం కలుపుతూ వేసుకోవాలిండి। ఎందుకంటే ఇక్కడ ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి మనం బాగా కలుపుతూ వేసుకోవాలి। దీన్ని ఇలా కలుపుతూ దగ్గర పడనివ్వాలిండి। చూసారా ఇక్కడంతా కూడా మనకి బాగా దగ్గర పడింది। ఇలా దగ్గర పడినప్పుడు మనం దీన్ని తీసుకుని ఇలా కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి అండి। కుక్కర్లో మనకి మూడు విజిల్స్ వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అండి। ఇక్కడ నూనె కూడా వేసాం కాబట్టి మనకి ఉప్పుడు పిండి అనేది మొత్తం కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది అండి। మనకి మూడు విజిల్స్ వచ్చేసరికి పిండి చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది। మనం దీన్ని వేడి మీదే మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి। ఈ విధంగా మనం మొత్తం చల్లారు పెట్టుకోవాలండి। కొంచెం చల్లారగానే మనం కొంచెం తడి చేయి చేసుకుని ఉండ్రాళ్ళని చేసుకోవాలండి। చూసారా మనకి ఇలా కొంచెం పిండిని తీసుకుని చేత్తో గుండ్రంగా ఉండ్రాళ్ళని చేసుకోవాలి। మనకి ఇలా చేయి తడి చేసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అండి। జనరల్గా మనం వినాయక చవితి నాడు నైవేద్యం పెట్టేటప్పుడు 11 ఉండ్రాళ్ళు అలా లెక్కగా పెడతామండి। ఇలా మొత్తం పిండిని ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి। ఈ విధంగా మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రల్ని చాలా తేలిగ్గా రెడీ చేసుకున్నాం కదండి। ఇప్పుడు ప్రతి పూజకి మనం తప్పకుండా చేసే చనివిడి వడపప్పు పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ముందుగా చనివిడి ఒక ప్లేట్లోకి కొంచెం బియ్యం పిండి తీసుకోవాలండి। అందులోకి తగినంత బెల్లం, ఆ బెల్లం అంతా బాగా కలుపుకోవాలండి। అందులో తగినంత నీళ్లు పోసుకుంటూ ఈ బెల్లం అంతా బియ్య పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి। ఈ విధంగా మనం చిన్న ముద్దలా కలుపుకోవాలండి। అంతే అండి, మనకి ఈ విధంగా చనివిడి అనేది ఎంతో తేలిగ్గా రెడీ అయ్యింది। ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలో చూద్దామే। ఒక గిన్నెలోకి కొంచెం బెల్లం తీసుకోవాలి। అందులోకి చిటికెడు మిరియాల పొడి, కొంచెం నీళ్లు పోసి ఆ మొత్తం బెల్లం అంతా బాగా కరిగేలా కలుపుకోవాలి అండి। మనకి ఈ విధంగా పానకం అనేది రెడీ అయ్యింది।
ఇప్పుడు వడపప్పు. ఓ గిన్నెలోకి కొంచెం పెసరపప్పు తీసుకోవాలి అండి. ఆ పెసరపప్పును బాగా కడుక్కుని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి అండి. ఇలా నానిన పెసరపప్పులోంచి నీళ్లు తీసేసి వడపప్పును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాంప్రదాయ పద్ధతిలో మహానైవేద్యం ఎలా పెట్టాలో చూద్దామండి. మనం దేవుడికి మహానైవేద్యం పెట్టేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయకుండా చేసుకుంటామండి. ఇప్పుడు మనం తేలిగ్గా మహానైవేద్యం ఎలా చేయాలో చూద్దామండి. అరటికాయలు తీసుకున్నాను అండి ఇక్కడ నేను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేడి నీళ్ళల్లో వేసి ఉడకనివ్వాలండి. కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే సరిపోతుంది. మనం ముక్క ఇలా పట్టుకొని చూసేటప్పుడు మెత్తగా ఉంటే సరిపోతుంది అండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి తాలింపు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగించిన తాలింపులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి వేగనివ్వాలి అండి. ఈ తాలింపు మొత్తం బాగా పట్టేలా కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి అండి. ఇలా వేగిన ముక్కల్లో మనం కొంచెం నిమ్మరసం ఉప్పు కలుపుకుని ఉంచుకోవాలి. మనం ఆల్రెడీ ముందు ఉప్పు వేసాం కాబట్టి దానికి సరిపడా చూసుకుని వేసుకోవాలి అండి. అంతే అండి, ఎంతో తేలిగ్గా మనకి అరటికాయ కూర అనేది రెడీ అవుతుంది. మనం ఈయన మహానైవేద్యం పెట్టేటప్పుడు అరిటాకు లేదా ఇలా బంగారుపు ఉన్న వెండి కంచంలో పెడతామండి. అంతేకాదు ఈ మహానైవేద్యం ఉండేటప్పుడు మనం అన్నంలో కొంచెం పెసరపప్పు ఉప్పు వేసి వండుకోవాలి అండి. అందులోకి మనం రెడీ చేసుకున్న కూర, చిన్న బెల్లం ముక్క, 1 అర స్పూన్ నెయ్యి, చిన్న పెరుగు బెల్ల. ఈ విధంగా మనం సాంప్రదాయ పద్ధతిలో మహానైవేద్యాన్ని రెడీ చేసుకున్నామండి. అంతే అండి, మనం ఈరోజు ఎంతో సులువుగా వినాయక చవితికి పెట్టే అన్ని రకాల నైవేద్యాన్ని చూసాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.